హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్కే కెరీర్ పాయింట్. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ అలాగే గ్రూప్ 4 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి క్యాండిడేట్స్కి సో డైలీ జనరల్ స్టడీస్ మోడల్ పేపర్ సిరీస్ క్లాసెస్లో భాగంగా ఈరోజు క్లాస్ నెంబర్ 5ని డిస్కస్ చేసుకోబోతున్నాం. దిస్ వీడియో ఇస్ స్పాన్సర్డ్ బై అన్ అకాడమీ. ఫ్రెండ్స్, ఏపీపీఎస్సీ టీఎస్పీసీ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్ అకాడమీని యూజ్ చేసుకోండి. ప్రజెంట్ అన్ అకాడమీలో లిమిటెడ్ పీరియడ్ ఆఫర్ అయితే రన్నింగ్ అవుతుంది. సో అదేంటంటే 24 మంత్స్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి 3 మంత్స్ ఫ్రీగా అయితే లభిస్తుందండి. ఈ ఆఫర్ వచ్చేసి జనవరి 18th and 19th మాత్రమే వ్యాలిడ్ అవుతుంది. ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారో 18th and 19th తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి లక్ష్యం పేరుతో కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అండి, జనవరి 19th స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్కాలర్షిప్ టెస్ట్ అండి, గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్లు ఉంటాయి జనవరి 16th అలాగే 23rd ఈ యొక్క సిరీస్లు అయితే ఉంటాయి. సో మనకి ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి 100% స్కాలర్షిప్ అయితే లభిస్తుంది. నెక్స్ట్ మ్యారథాన్ సిరీస్ అండి, వీక్లీ కరెంట్ అఫైర్స్ ఆఫ్ జనవరి మంత్ ఉంటుంది. అలాగే స్పెషల్ క్లాస్ సిరీస్ ఆన్ ఎండోమెంట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఉంటాయండి. సో మనకి ఇవి జనవరి 17th అలాగే జనవరి 15th ఈ యొక్క క్లాస్ అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయి అడగాలి అనుకున్నట్లయితే జనవరి 18th ఆస్క్ మీ ఎనీథింగ్ అనే పేరుతో రాంబాబు సార్ క్లాస్ అయితే ఉంటుందండి, తప్పకుండా యూజ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ కూడా ఉంటుంది, అలాగే హ్యాండ్ రైజింగ్ సెషన్స్ ఉంటాయి, రెగ్యులర్ డౌట్ క్లియరింగ్ సెషన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ 1 మంత్ సబ్స్క్రిప్షన్ తీసుకున్న వాళ్ళకి యాక్చువల్గా 1700 ఉంటుంది. మన యొక్క కోడ్ RKCP10 కనుక యూజ్ చేసినట్లయితే 1530 రావడం జరుగుతుంది. ఒకవేళ 1 ఇయర్కి తీసుకున్నట్లయితే 9350 ఉంటుంది. మన యొక్క కోడ్ RKCP10 కనుక యూజ్ చేసినట్లయితే 8415 రావడం జరుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్, లెట్స్ క్రాక్. ముందుగా ఫస్ట్ క్వశ్చన్. సో క్రింది వాటిలో అంతఃస్రావ్య గ్రంథుల వ్యవస్థకు సంబంధించి సరైనవి ఏవి? సో ఆన్సర్ చూసినట్లయితే ముందుగా ఇచ్చినటువంటి వాటిని ఒకసారి చదివేద్దాం. అంతఃస్రావ్య గ్రంథులు స్రవించిన రసాయన పదార్థాలను హార్మోన్లు అంటారు. అంతఃస్రావ్య గ్రంథులు స్రవించిన పదార్థాలు రక్తం ద్వారా ఆయా విధులు నిర్వహించే కణాలకు రవాణా అవుతాయి. ఇవి వివిధ జీవక్రియలను ప్రభావితం చేస్తాయి. వీటి ప్రభావం సాధారణంగా సుదీర్ఘకాలం పాటు ఉంటుంది. సో వీటిలో మనకి ఇచ్చినటువంటి వాక్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ అంతఃస్రావ్య గ్రంథులకు సంబంధించి సరైనవే. సో అనగా మనకి ఆన్సర్స్లో ఆప్షన్ 4 ఇస్ అ రైట్ ఆన్సర్. సో దీన్ని చూడగానే మనకి అర్థమైపోయి ఉంటుంది ఆల్రెడీ. సో ఈ క్లాస్లో మనం డిస్కస్ చేసుకోబోయేటువంటి టాపిక్ వచ్చేసి సైన్స్ అండి. సో జనరల్ సైన్స్, జీవుల్లో సమన్వయం అనేటువంటి టాపిక్ పైన క్వశ్చన్స్ని అయితే చూడబోతున్నాం. సో నెక్స్ట్ క్వశ్చన్, గొంతు కింద అమరి ఉండే యాడమ్స్ యాపిల్గా కనిపించేటువంటి గ్రంథి ఏది? సో మనకి గొంతు కింద ఒక గ్రంథి అనేది ఉంటుంది. సో అది యాడమ్స్ యాపిల్గా కనిపించే విధంగా ఉంటుంది, దాని పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 3, థైరాయిడ్ లేదా అవటు గ్రంథి. నెక్స్ట్ వన్, మూత్రపిండాలకు పైభాగంలో అమరి ఉండే గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, అడ్రినల్. మూత్రపిండాలకు పైభాగంలో అమరి ఉండే గ్రంథి అడ్రినల్. నెక్స్ట్ వన్, క్లోమంలో ఏ రకం కణాలు ఇన్సులిన్ హార్మోన్ను స్రవిస్తాయి? ఆన్సర్ ఆప్షన్ 2, బీటా లేదా బి కణాలు. నెక్స్ట్ వన్, ఇన్సులిన్ హార్మోన్ ప్రధాన విధి ఏంటి? ఇన్సులిన్ హార్మోన్ ప్రధాన విధి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. నెక్స్ట్ వన్, శరీరంలో దైనందిన దినచర్యను నియంత్రించే అంతఃస్రావ్య గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, పీనియల్ గ్రంథి. శరీరంలో దైనందిన దినచర్యను నియంత్రించే అంతఃస్రావ్య గ్రంథి పీనియల్ గ్రంథి. నెక్స్ట్ వన్ చూసేద్దాం, ఈ క్రింది వాటిలో అంతఃస్రావ్య గ్రంథి కానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, లాలాజల గ్రంథులను మనము అంతఃస్రావ్య గ్రంథి కానిదిగా మనం పరిగణించవచ్చు. నెక్స్ట్,
సో మనకి ఇక్కడ అంతఃస్రావ్య గ్రంథి కానిది ఏది అంటే లాలాజల గ్రంథులు అనొచ్చు. మరి అంతఃస్రావ్య గ్రంథులు ఏవి అంటే క్లోమము, ముష్కాలు, పార్శ్వ, అవటి గ్రంథి. సో ఇవి అంతఃస్రావ్య గ్రంథి కిందికి వస్తాయి. నెక్స్ట్, క్రింది వాటిలో హైపోథలామస్ నిర్వహించే విధులు ఏవి? సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటివి ఒకసారి చదివేద్దాము. హృదయ స్పందన రేటును ప్రభావితం చేస్తుంది, శరీర ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది, జల సమతౌల్యతను ప్రభావితం చేస్తుంది, FSH హార్మోన్ను స్రవిస్తుంది. సో మనకి ఇందులో నిర్వహించేటువంటి విధులు ఏవి అని అడిగారు. కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వాటిల్లో 1, 2, 3 ఈ మూడు మాత్రమే మనకి ఈ నిర్వహించేటువంటి విధుల కిందకి వస్తాయండి. సో FSH హార్మోన్ స్రవిస్తుంది అనేది మనకి తప్పు. సో కాబట్టి ఆన్సర్ ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో నాల వినాల గ్రంథి లేదా అంతఃస్రావ్య బహిశ్రావ్య గ్రంథిగా దీన్ని పేర్కొంటారు? ఆన్సర్ ఆప్షన్ 4 క్లోమం. నాల వినాల గ్రంథి లేదా అంతఃస్రావ్య బహిశ్రావ్య గ్రంథిగా క్లోమాన్ని పేర్కొంటారు. నెక్స్ట్, బిఎంఆర్ లేదా బేసల్ మెటబాలిక్ రేటును నియంత్రించే గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 థైరాయిడ్ గ్రంథి లేదా అవట్ గ్రంథి. నెక్స్ట్, రక్తంలో కాల్షియం గాఢతను నియంత్రించే గ్రంథులు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 3 థైరాయిడ్, పారాథైరాయిడ్. నెక్స్ట్ వన్, మానవుడి శరీరంలో అతిపెద్ద అంతఃస్రావ్య గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 థైరాయిడ్. నెక్స్ట్, పోరాడే లేదా పలాయనం చెందే అంతఃస్రావ్య గ్రంథి అని దేనికి పేరు? ఆన్సర్ ఆప్షన్ 1 అడ్రినల్ గ్రంథి. అడ్రినల్ గ్రంథికి ఇక్కడ మనకి అంతఃస్రావ్య గ్రంథి అని పేరు. నెక్స్ట్, క్రింది వాటిలో మానవుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధి పరిచే హార్మోన్లు ఏవి? ఆన్సర్ ఆప్షన్ సో మనకి ఇక్కడ ఆప్షన్ 2 ప్రొజెస్టిరాన్, ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్. సో ఈస్ట్రోజన్, ప్రొజెస్టిరాన్, టెస్టోస్టిరాన్ ఇవన్నీ కూడా మనకి మానవుల్లో ద్వితీయ లైంగిక లక్షణాలను అభివృద్ధి పరిచేటువంటి హార్మోన్లు. సో ఇక్కడ సరైన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2. నెక్స్ట్ వన్ చూసేద్దాం, గర్భనిరోధక మాత్రల్లో ఉండే హార్మోన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ప్రొజెస్టిరాన్. గర్భనిరోధక మాత్రల్లో ఉండే హార్మోను ప్రొజెస్టిరాన్. నెక్స్ట్ వన్, వినాల గ్రంథులను అవి స్రవించే హార్మోన్లతో సరిగ్గా జతపరచండి. సో చూసేద్దాం, ఇక్కడ మనకి వినాల గ్రంథులు అవి స్రవించే హార్మోన్లు ఇవ్వడం జరిగింది. పీయూష గ్రంథి మనకి పెరుగుదల హార్మోన్కి సంబంధించింది, ముష్కాలు టెస్టోస్టిరాన్, అవటు గ్రంథి థైరాక్సిన్, అడ్రినలిన్. సో ఇది సరైన మ్యాచింగ్. సో ఇచ్చినటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళా మనకి ఆప్షన్ 3 ఇస్ అ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూసేద్దాం, చిన్నపిల్లల్లో వ్యాధి నిరోధక రక్షణ వ్యవస్థల్లో కీలక పాత్ర పోషించే టీ లింఫోసైట్లను ఉత్పత్తి చేసే గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 థైమస్. వ్యాధి నిరోధక రక్షణ వ్యవస్థలో కీలక పాత్ర పోషించే టీ లింఫోసైట్లను ఉత్పత్తి చేసే గ్రంథి థైమస్. నెక్స్ట్ వన్, ఈ క్రింది వాటిలో అడ్రినల్ గ్రంథి స్రవించే హార్మోన్లు ఏవి? ఆన్సర్ ఆప్షన్. సో ఇక్కడ మనకి ఇచ్చినవన్నీ ఆప్షన్స్ ఒకసారి చదివేద్దాము. అడ్రినలిన్, ఆల్డోస్టిరోన్, కార్టిసాల్, అండ్ నెక్స్ట్ డిహెచ్ఈఏ. డిహెచ్ఈ అంటే డిహైడ్రోపియాండ్రో స్టిరోన్ సల్ఫేట్. సో ఇక్కడ మనకి సరైన ఆన్సర్ ఏది అనగా ఆప్షన్ 4 1, 2, 3, 4 ఇవన్నీ కూడా మనకి అడ్రినల్ గ్రంథి స్రవించేటువంటి హార్మోన్ల క్రిందికే వస్తాయి. నెక్స్ట్ వన్, ఏ గ్రంథి దెబ్బతినడం వల్ల గ్రేవ్స్ వ్యాధి కలుగుతుంది? ఆన్సర్ ఆప్షన్ 1 థైరాయిడ్ గ్రంథి దెబ్బతినడం వల్ల గ్రేవ్స్ వ్యాధి కలుగుతుంది.
నెక్స్ట్, అడ్రినల్ గ్రంథి స్రవించాల్సిన హార్మోన్లు తగిన స్థాయిలో లేనప్పుడు సంభవించే వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, అడిసన్స్ వ్యాధి. నెక్స్ట్ వన్, మాస్టర్ గ్లాండ్ అని ఏ గ్రంథికి పేరు? ఆన్సర్ ఆప్షన్ 4, పిట్యూటరీ గ్రంథికి పేరు. నెక్స్ట్, నిద్రను ప్రభావితం చేసే మెలటోనిన్ హార్మోన్ను స్రవించేది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, పీనియల్. ఆన్సర్ పీనియల్ గ్రంథి. నెక్స్ట్ వన్, ఆక్సిటోసిన్ను స్రవించే గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 1, పీయుష గ్రంథి, పరాంతలంబిక. నెక్స్ట్, కాల్సిటోనిన్ను స్రవించే గ్రంథి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, థైరాయిడ్ గ్రంథి. నెక్స్ట్, క్లోమంలో అంతఃస్రావ్య హార్మోన్లను స్రవించే కణజాల భాగము ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. క్లోమంలో అంతఃస్రావ్య హార్మోన్లను స్రవించే కణజాల భాగము ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్. నెక్స్ట్, క్రింది వాటిలో అడ్రినల్, కార్టెక్స్ లేదా వల్కలం స్రవించని హార్మోను ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, అడ్రినలిన్ గ్రంథి. అడ్రినల్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో అడ్రినల్, కార్టెక్స్ లేదా వల్కలము స్రవించని హార్మోను ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, అడ్రినలిన్. నెక్స్ట్ వన్, ఎపినెఫ్రైన్కు ఉన్న మరొక పేరు ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, అడ్రినలిన్. నెక్స్ట్, ఎపినెఫ్రైన్ నార్ ఎపినెఫ్రైన్లను స్రవించే వినాల గ్రంథి భాగము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, అడ్రినల్ గ్రంథి ధవ్వ. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో పిట్యూటరీ గ్రంథి స్రవించే హార్మోన్లు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 4, అనగా ACTH అడ్రినోకార్టికోట్రోపిక్ హార్మోన్, LGH హ్యూమన్ గ్రోత్ హార్మోన్, TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, LH ల్యూటినైజింగ్ హార్మోన్. సో ఇవన్నీ కూడా మనకి పిట్యూటరీ గ్రంథి స్రవించేటువంటి హార్మోన్ల క్రిందకి వస్తాయి. నెక్స్ట్ వన్, పారాథైరాక్సిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, టెటానీ. పారాథైరాక్సిన్ లోపం వల్ల వచ్చే వ్యాధి పేరు టెటానీ. నెక్స్ట్, థైరాక్సిన్ ఉత్పత్తికి అవసరమైన మూలకము ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, అయోడిన్. నెక్స్ట్, థైరాక్సిన్ లోపం వల్ల మానవుల్లో సాధారణంగా సంభవించే వ్యాధి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, గాయటర్ వ్యాధి. నెక్స్ట్, పోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ నిర్వర్తించే ప్రధాన విధి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, స్త్రీలలో అండ కణాల ఉత్పత్తికి తోడ్పడుతుంది. నెక్స్ట్, యుక్త వయసులో పురుషుల్లో కంఠస్వరము మారడానికి కారణమైన హార్మోను ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, టెస్టోస్టిరాన్. నెక్స్ట్ వన్, మానవుల్లో ఎముకల పెరుగుదలపై ప్రభావం చూపే హార్మోను ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, సోమాట్రోపిన్. నెక్స్ట్, రక్తపీడనం పెరగటానికి కారణమైన హార్మోన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2, వాసోప్రెసిన్. రక్తపీడనము అంటే బ్లడ్ ప్రెషర్ పెరగడానికి కారణమైన హార్మోను వాసోప్రెసిన్. నెక్స్ట్, పిట్యూటరీ గ్రంథి మెదడులోని ఏ భాగంలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 1, పెద్ద మెదడు లేదా సెరిబ్రంలో ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ వన్, శిశువు జన్మించే ప్రక్రియలో తోడ్పడే హార్మోన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 4, ఆక్సిటోసిన్. నెక్స్ట్, చిన్నపిల్లల్లో బుద్ధిమాంద్యానికి కారణమైన వినాల గ్రంథి స్రావకము ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, థైరాక్సిన్. నెక్స్ట్, ఏ హార్మోన్ లోపం వల్ల మిక్సోడిమా వ్యాధి వస్తుంది? ఆన్సర్ ఆప్షన్ 4,
థైరాక్సిన్. నెక్స్ట్ క్రింది వాటిలో దేన్ని బాలగ్రంథి అని పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ 2, థైమస్ అనేటువంటి గ్రంథిని బాలగ్రంథి అని పిలుస్తారు. నెక్స్ట్ థైమస్ గ్రంథి మానవుడిలోని ఏ భాగంలో ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 3, గుండె సమీపంలో ఉంటుంది. థైమస్ గ్రంథి మానవుడిలో గుండెకు దగ్గరలో ఉంటుంది. నెక్స్ట్ వన్, కాల్సిటోనిన్ హార్మోన్ నిర్వర్తించే ప్రధాన విధి ఏంటి? ఆన్సర్ ఆప్షన్ 1, రక్తంలో కాల్షియం గాఢతను తగ్గిస్తుంది. నెక్స్ట్ వన్, కాలేయంలో గ్లైకోజన్ను గ్లూకోజ్గా మారుస్తూ రక్తంలో గ్లూకోజ్ స్థాయిని పెంచడానికి సహకరించే హార్మోన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3, గ్లూకాగాన్. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో వినాల గ్రంథులు శ్రావకాలు రసాయనికంగా ఏవి? ఆన్సర్ ఆప్షన్ 2, 1, 2, 3 అనగా ఎమైన్లు, ప్రోటీన్లు, పెప్టైడ్లు, స్టెరాయిడ్లు. సో ఇవన్నీ కూడా వినాల గ్రంథుల శ్రావకాలు రసాయనికంగా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇది ఈనాటి క్లాస్. ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. ఈ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, క్లిక్ చేసి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఈ క్లాస్ మీకు యూజ్ అయింది అనుకున్నట్లయితే తప్పకుండా మీరు మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ నైస్ డే.